ప్రాంతీయ పార్టీలు రావడం అనేది కమ్యూనిస్ట్ ఉద్యమానికి కమ్యూనిస్ట్ ఉద్యమానికి అన్ని పార్టీలకు ఇబ్బంది వచ్చింది. తెలంగాణ రాజకీయ ముగ్గుతో ఎలా ఉంది? నిజాం నవాబుకు కేసీఆర్కు మధ్య పెద్ద తేడా. సరే, ఆంధ్రప్రదేశ్లో పరిపాలన ఎలా ఉందో ఆయన ఇంకోహరెంట్గా మాట్లాడు. స్వీడన్ స్విట్జర్లాండ్ మంత్రి ఒక ఆయన చెప్పాడు, ఇట్లా మాట్లాడితే మా దేశంలో జైల్లోనే పెడతారు, పిచ్చి ఆసుపత్రికి వెళ్ళిపోతారు. మోడీని ఢీకొట్టే నాయకుడు ఈ దేశంలో ఉన్నాడా? నరేంద్ర మోడీ ఆయనగా ఆయన నాయకుడు కాలేదు. భారతీయ జనతా పార్టీ అనే పార్టీ ఆయన వెనకాల ఉంది కాబట్టి ఆయన నాయకుడు. రాబోయే రోజుల్లో ఒక ప్రత్యామ్నాయం అయితే 2019 నాటికి ఏమైనా తయారు చేసే అవకాశం ఉందా? నేను అది చెప్పలేను. 2019 కావచ్చు, ముందే కావచ్చు.